హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఈరోజు ది సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. మనకు ఇట్లాంటి వేస్ట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. ఇలా దీనిపైన గోల్డ్ కలర్తో మొత్తం కూడా మనం పెయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం గోల్డ్ కలర్తో మనం పెయింట్ చేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కమలం పువ్వును డ్రా చేసుకోవాలి. దీనికి మళ్ళీ సైడ్కి డ్రా చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఫ్లవర్ని డ్రా చేసుకోవాలి. కమలం పువ్వు ఈ విధంగా ఏదైనా ఒక థ్రెడ్ని తీసుకోవాలి. దాని బ్యాక్ సైడ్లో గమ్ పెట్టి ఈ థ్రెడ్ని అతికించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఈ విధమైనటువంటి ఫ్లవర్స్ అంతా కూడా మనము అమ్మవారికి పూజలు చేస్తాం కదా, వరలక్ష్మి వ్రతం కానివ్వండి, మామూలుగా ఇంట్లో పూజలు చేసినప్పుడు మనము వెనక బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టుకొని, ఈ విధంగా థ్రెడ్స్ అంతా తీసుకొచ్చేసి పైన మనము వెనక వాల్కి, గోడకంతా కూడా ఇలా కట్టేసుకుంటే వెనక అమ్మవారికి బ్యాక్ సైడ్లో డెకరేషన్గా చాలా బాగుంటుందండి. మస్ట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.